హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఆఫ్లైన్ ఎగ్జామ్ లేకుండా కేవలం మీకు ఆన్లైన్లోనే ఒక టెస్ట్ లింక్ అయితే మెయిల్ పంపించి, ఆ టెస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ పెట్టి సెలెక్షన్స్ చేస్తారు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీకు ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫిన్షాట్స్ కాంటెంట్ రైటర్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అన్నీ కూడా మనకి ఫుల్ టైం జాబ్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఇవ్వడం జరిగింది. ఎలా వర్క్ చేయాలి, ఏంటి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి కావాల్సిన వాళ్ళు అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక పాయింట్ అయితే నోటీస్ చేయాలి. వీళ్ళకి సంబంధించి బ్యాక్ ఎండ్లో జీరోగా తెలిసే ఉంటుంది. మన యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడన్నా సరే మనకి యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో ఇదేంటంటే ఒక స్టాక్ మార్కెట్ సంబంధించిన ఒక అప్లికేషన్ అండి. సో ఇది వీళ్ళకి సంబంధించి ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే బ్యాక్ ఎండ్ లో వీళ్ళకి సంబంధించి. సో ఏంటంటే ప్రమోటర్ గా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ముందుగా మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎనీ బ్యాచెస్ డిగ్రీ. సో ఎవరైతే నార్మల్ గా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు కదా, ఎవరైనా పర్వాలేదు, నార్మల్ బీటెక్ చేసినా పర్వాలేదు, నార్మల్ డిగ్రీ లైక్ బిఏ బిఎస్సీ బీకామ్ ఇటువంటి నార్మల్ డిగ్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. మరి దీనికి సంబంధించి సెలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చండి. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు 2 వీక్స్ అయితే టైం పడుతుంది, అంటే మొత్తం అంతా కూడా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి సంబంధించి. దేర్ ఆర్ ఫోర్ రౌండ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ విల్ బీ వర్కింగ్ టువర్డ్స్ కంప్లీటింగ్ ఆల్ ద రౌండ్స్ విత్ ఇన్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 వీక్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 2 వీక్స్లోనే దీనికి సంబంధించి సెలక్షన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. అరౌండ్ మనకి ఇక్కడ 4 రౌండ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో భాగంగా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు అప్లై చేసుకుని షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఇనీషియల్గా మీకు హెచ్ఆర్ నుంచి ఇంట్రడక్టరీ కాల్ వస్తుందన్నమాట. సో ఆ యొక్క రౌండ్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయితే కనుక ఆ తర్వాత మీకు ఒక టాస్క్ లేదా అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారండి. ఓకేనా, మీకు ఆఫ్లైన్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో మీకు ఆన్లైన్లోనే ఒక చిన్న టాస్క్ కానీ అసైన్మెంట్ కానీ ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత మీకు ప్రెజెంటేషన్ రౌండ్ ఉంటుంది, ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. ఈ విధంగా 4 స్టేజెస్లో మీకు ఇక్కడ సెలక్షన్ అయితే చేస్తామని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు ఇస్తారన్నమాట. సో దాంతోపాటు కాంపెన్సేషన్ యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, అంటే మీకున్న క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని శాలరీస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో దీంతోపాటు ఆపర్చునిటీ టు లీడ్ న్యూ కాంటెంట్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ కావాల్సి ఉంటుంది, దాంతోపాటు స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ మీకు కావాల్సి ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి కాంటెంట్ రైటింగ్ జాబ్స్ కాబట్టి ఆబ్వియస్గా ఇవన్నీ కూడా వీళ్ళైతే ఎక్స్పర్ట్ అనేది చేస్తారు. దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వచ్చినట్లయితే క్రియేట్ క్లియర్ అండ్ కన్సైజ్ కాంటెంట్ ఆన్ ఫినాన్స్ ఎకనామీ అండ్ బిజినెస్ టాపిక్స్, ఈ యొక్క టాపిక్స్ రిలేటెడ్గా మీరు కాంటెంట్ని అయితే ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా మీరైతే హ్యాండిల్ అనేది చేయాలన్నమాట. లైక్ ఇక్కడ మనం చూడవచ్చు, సో లైక్ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రాము లింక్డ్ఇన్ ఇటువంటి సోషల్ మీడియా ఛానల్స్కి సంబంధించి కాంటెంట్ క్రియేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు, తప్పకుండా అప్లై చేసుకోండి గైస్. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు, మీకు ఒకవేళ ఉంటే కనుక ఇవ్వండి, లేకపోతే నన్ను అని చెప్పేసి పెట్టచ్చు. క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ పెట్టండి. సిటీసీ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇవ్వచ్చు, ఒకవేళ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టుకోండి. తర్వాత ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే మెన్షన్ చేయొచ్చు. ఇనీషియల్ స్టేజెస్ వల్ల అయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, 2 to 4 అని చెప్పి. తర్వాత వాట్ మేక్స్ యూ ద రైట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్, ఈ జాబ్ చేయడానికి సంబంధించి మీకున్న స్కిల్స్ గురించి కానీ మీ పాజిటివిటీ గురించి కానీ మీరు అయితే ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏంటంటే less than 100 words. సో మీరు దీనికి సంబంధించి ఒక చిన్న పేరా అయితే రాసేసేయండి, క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎవరు రిఫరల్ ఎంప్లాయ్ అయితే మనకు లేరు కాబట్టి సో నో అని చెప్పేసి పెట్టేసేయండి, సరిపోతుంది. సో ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ పెట్టచ్చు ఈ విధంగా. తర్వాత ఏదైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL ఉంటుందో దాని అయితే మీరు ఇక్కడ పేస్ట్ అనేది చేయండి, లేకపోతే NA పెట్టండి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ
మీకు ఏదన్నా సంబంధించి, మీకు ఏదైనా వర్క్ సంబంధించి ఏదన్నా సరే మీకు వెబ్ లింక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. కిందనే మీకు సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి చాలా సింపుల్గా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.